పార్టీ గెలిస్తే మంచిది, ఏదో ఏదో వచ్చే అవకాశాలు ఉన్నాయి మా టీడీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పనభాగలక్ష్మి గెలుస్తుంది, అది నా అభిమానం, నా ఒపీనియన్. అది పోతే ఏంటంటే మాకు గూడూరులో ఉండే ఎమ్మెల్యే అంత పనికిమాలిన ఎమ్మెల్యే ఇంకెక్కడా లేడు. అది నాకు తెలిసిన, నేను నాకు తెలిసిన సబ్జెక్ట్ చెప్తున్నా. గూడూరులో ఇప్పుడు ఉండే అంత ఎమ్మెల్యేని, ఇటువంటి ఎమ్మెల్యేని మేము ఇన్ని సంవత్సరాలు, 35 సంవత్సరాలు, నాకు 59 సంవత్సరాలు, ఇటువంటి ఎమ్మెల్యేని మేము ఇంతవరకు చూడలా. అది నా ఒపీనియన్. ఇంకేమైనా ఉంటే నువ్వు అడిగితే నేను సమాధానం చెప్తా, లేకపోతే లేదు. అధికార పక్షం ఉంది కదా, వాళ్ళు అధికారంలో ఉన్నారంటే వాళ్ళు వస్తారా? అధికార పక్షం వేస్ట్, అధికార పక్షం. నాకు తెలిసినంత వరకు నాకు 3 ఆడబిడ్డలు, కాలేజీ చదివే బిడ్డకి ఈడ అమ్మబడి నాయన ఓడి బడి అన్నాడు. కాలేజీ చదివే బిడ్డకు ఒక బిడ్డకి పడలా, ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నారు, 2 బిడ్డలలో 1 బిడ్డకు కూడా పడలా. ఇంకా ఈయన పెట్టిన పథకాలు ఏంది? ఒక్క పథకం మాకు వర్తించలా. నా ఇది చెప్తున్నా, మళ్ళా 45 ఏళ్ళు కన్నాడు. మా అమ్మకి 53 సంవత్సరాలు, మా అమ్మకి లేదు, మా భార్యకి 40 సంవత్సరాలు, మా భార్య అర్హురాలు కాదు. ఈయన పెట్టిన పథకంలో నా ఇంటికి ఒక్క పథకం చేరలా. మరి వాలంటీర్ని అడిగారా? వాలంటీర్ని అడిగాము, ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాము, స్కూల్లో ఎన్క్వైరీ చేశాము. చూడు, అసలు వాలంటీర్లు దండగ వ్యవస్థ, అసలు వాళ్ళకి జీతాలే దండగ. పని చేసి వాళ్ళకి తెలిస్తే కదా చేసేదానికి. వాళ్ళ సబ్జెక్టు పరంగా వాళ్ళకి చెప్పి వాళ్ళని చేపియాల. అటువంటి గవర్నమెంట్ కాదు, వాళ్ళు ఆ విధంగా చేయడంలే. నాకు తెలియదు సార్, కనుక్కొని చెప్తాను సార్ ఫోన్ చేసి. ఇది మేము వాలంటీర్లకి ఈ సచివాలయంకి తిరిగి తిరిగి మా ఆమె మోకాళ్ళు అరిగిపోయి మనకు వద్దులేవా, వస్తే రాని, రాకపోతే పోని. లక్ష్మి గారు వస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది. మా పనభాగ లక్ష్మి వస్తే మాకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. వల్లరు కదా సార్, వల్లరు అది. ఇప్పుడు మాకు తెలిసి మేము ఓపెన్గా మాట్లాడేది మేము టీడీపీ గెలిస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాం ఓపెన్గా. ఏంటంటే పరిస్థితి అట్టుంది, మరి జరిగే దాంట్లో కూడా వ్యక్తిగతంగా ఏమి లేదు, పరిస్థితి అట్టుంది. ఆమె గెలిస్తే కొద్దిగా జరగదు, అది కాదు జరిస్తే ఎందుకు వాళ్ళు అంటారు? మీ ముందే కదా అంటున్నారు, అధికార పక్షం చేసే పని మీ ముందే కదా అంటున్నారు. ఏంటంటే ఈ తెలియక కొంతమంది జనాలకి అర్థం కాక, ఇప్పుడు చదువుకునే వాళ్ళు కొంతమంది, చదువు లేని వాళ్ళు సగం మంది. చదువు లేని వాళ్ళ గురించి తెలియదు కదా, దాని గురించి చెప్పాలంటే దాని వాయిస్ తెలియదు. అప్పుడు ఏంది మాట్లాడతాం, ఇప్పుడు చెప్పుకోతాం ఇది కాదు, ఇది ఇస్తాం ఆడ కాగితం, ఇది కాదు అంటారు. గమ్ముని రావడమే, వేరేది ఏమి లేదు. అంతకన్నా ఇంకొకటి ఏం జరగట్లే. అంతేగాని ఇది చేయట్లేదు, అది చేయట్లేదు అని మనం అనబడలే. సగం పథకాలు లేదు బాస్, 75% లేదు. చూసుకోండి, మీరు ఎన్క్వైరీ చేయండి బాగా. మీరు ఎన్క్వైరీ చేస్తే తెలిసిపోద్ది మీకే. వాలంటీర్ వ్యవస్థ పెట్టడం ఎలా ఉంది? వాలంటీర్లు పాప వాళ్ళకి ఏం తెలుస్తారు? వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారు? వాళ్ళు మనం పోయి ఏదైనా కాగితం వేస్తే వాళ్ళు తీసుకుని వచ్చి అక్కడ తీసుకుపోతున్నారు కదా, దాన్ని క్లూ చెప్పడం లేదు కదా. ఇప్పుడు ఒక రేషన్ కార్డుకి క్లూ చెప్పాలి కదా, నేను ఎక్కడికి పోవాలా, ఏంది ఇది, దీనివల్ల ఎందుకు విధంగా అవుతుందని చెప్పాలి కదా. దానికి ఏం చెప్పడం లేదు, దాని క్లూ చెప్పడం లేదు కదా. వాళ్ళకి సరైన అవగాహన అవగాహన ఉంటే వాళ్ళు ఎందుకు చెప్పకుండా ఉండరు? ఇప్పుడు ఇంతకుముందు కార్డు, రేషన్ కార్డు ఇప్పుడు డిలేడ్ అయింది. ఈ డిలేడ్ అయినప్పుడు ఎవరిని పోయి అడగాలి నేను? నేను ఇంకొకరు అడగాలంటే ఇప్పుడు ఇంతకుముందు ఎంఆర్ఓ గారు ఉన్నారు, సబ్ కలెక్టర్ గారు ఉన్నారు, లేదంటే వాళ్ళు చిన్న వాళ్ళని అడిగి దీన్ని పొలేషన్ ఏందన్నారు. ఇప్పుడు ఇక్కడ పోగానే సత్యవాలయం పోవండి, సత్యవాలయంలో వాళ్ళు ఏం చెప్తున్నారు చూసుకుంటున్నాం, మీరు పోండి అంటున్నారు. మరి జరిగే పరిస్థితి ఎందుకు కాదు? ఇన్ని కార్డులు ఎందుకు పోతాయి? ఇన్ని యూసాలు పోవు కదా. వాస్తవం అర్హులు ఇప్పుడు పని చేస్తున్నాం, పని చేయకుండా పిల్లడు ఏదైనా ఊళ్ళో ఉన్నాడు, ఏదైనా పక్క రాష్ట్రం పోయాడు, పక్క రాష్ట్రం పోయినప్పుడు వాడు ఆధార్ కార్డు అడుగుతారు, ప్లస్ రేషన్ కార్డు అడుగుతారు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో పని చేస్తాడు, లేబర్ పనికే పోయాడు, అడుగుతున్నారు. వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టవచ్చు, వాళ్ళు అక్కడ ఇక్కడ ఇన్సూరెన్స్ కట్టుతున్నారని చెప్పేసి వాళ్ళకి అసలు లేదని. ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టు పిల్లడు, పిల్లడు అడగిన తర్వాత ఆ పిల్లడికి అక్కడ ఉద్యోగం లేదు. ఇప్పుడు బయట ఖాళీగా తిరుగుతున్నారు వాళ్ళు, అట్లా పిల్లకాయలు చాలా మంది తిరుగుతున్నారు, వాళ్ళకి రేషన్ కార్డు లేదు. దానికి ఏం చెప్తున్నారు? మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పోండి అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పోతే వాళ్ళు ఏమంటారు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కాదండి, మీరు సత్యవాలయంలో పోయి కనుక్కోండి అంటారు. దానికి క్లూ చెప్పి వెళ్ళారు కదా, అదే ఇంత ముందు అయితే అట్ట కాదు కదా. ఎంఆర్ఓ గారు ఇది కాదు ఇది అంటున్నారు కదా, సబ్ కలెక్టర్ గారు పోయి అంటారు, సబ్ కలెక్టర్ గారు పోతే కాదండి ఇటు కాదు ఇటు పోండి అంటారు కదా. అంతేగాని వేరేది ఏం లేదు. 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తామన్నారు కదా 20 తారీఖు, దాని గురించి మీ అభిప్రాయం? నాకు తెలిసి అంత జరగదని అనుకుంటున్నాను సార్. ఆల్రెడీ వాయిదాలు పడుతుంది కాబట్టి అంతే అనుకుంటున్నాను, జరగదని అనుకుంటున్నాను. ఎందుకంటే కాలనీలు ఆల్రెడీ వాళ్ళు కట్టినారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు, అది దానికి ఇంకా ఇప్పుడు దాకా ఇదిలే. కాబట్టి ఇది కూడా ఏంటంటే తాత్కాలం అనుకుంటున్నాం, అంతకన్నా వేరే.
సార్ బీజేపీకి పుంజుకునే అవకాశం సార్ ఏ కాడికి లాస్ట్లో టీడీపీ మద్దతు ఎంతో అవుద్ది ఇప్పుడు కాకపోయినా లాస్ట్లో కంపల్సరీ ఉంది బీజేపీకి పుంజుకునే అవకాశం బాగానే ఉంది జనసేన పరిస్థితి ఎలా ఉంది మన స్టేట్లో జనసేన ఏం లేదు సార్ జనసేన అంటే చిరంజీవి టైప్ అయిపోతారని అంటే అభిమానులు ఉన్నారు ప్రతి ఒక్కరికి అభిమానం ఉంది ఏం చెప్తారంటే ఇప్పుడు సినిమాలకు పోతాం 5 రోజులు పెట్టి టికెట్ కొన్నాం అక్కడికి అభిమానం ఉంటుంది ఓటింగ్ కార్డుకి వచ్చేటప్పుడు ఉండదు సినిమా వేరు జీవితం జీవితమే ప్రస్తుతానికి జీడీపీ వస్తే మంచి జరుగుతుంది అది ఎంపీ సీట్ మాత్రం జీడీపీ గారు గెలవచ్చని 99% జీడీపీ గెలుస్తుందని మేము కూడా ఆశిస్తున్నాం ఇప్పుడు మేము మార్చి 23వ తేదీ నుంచి ఈ కరోనా వల్ల మోటార్ ఫీల్డ్ మీద బతుకుతున్న ప్రతి ఒక్కరూ వాహన కార్మికులందరూ చాలా బాధపడుతున్నారు చాలా ఇబ్బందులు గురైపోయి ప్రస్తుతానికి ఫైనాన్స్ కూడా కట్టుకోలేని దుస్థితిలో ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ట్యాక్సీలు కట్టలేదని వాళ్ళకి 40,000 50,000 రూపాయల పెనాల్టీ లేయడం తర్వాత ఈ బళ్ళు కూడా తిప్పొద్దని వాళ్ళే చెప్పారు బళ్ళు తిరిగేదానికి లేదని వాళ్ళే చెప్పారు ట్యాక్సీలు కట్టమన్నారు ఏ విధంగా అది కరెక్ట్ అది ట్యాక్సీలు కట్టమన్నారు బళ్ళు తిప్పొద్దన్నారు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు ఫైనాన్స్లు కట్టుకోలేని పరిస్థితి ఇల్లు కట్టుకోలేని పరిస్థితి అంత దారుణంగా ఉండేటప్పుడు ఇప్పుడు ట్యాక్సీలు కట్టలేదని ఒక్కొక్కరికి 40,000 50,000 రూపాయలు పెనాల్టీ వేశారు ఈరోజు కట్టుకోలేక బళ్ళు ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చేయాలని అంత గందరగోళమైన అవస్థలో ఉన్నారు ఇంక ఇదే ప్రభుత్వ తీరు ఈ విధంగా మోటార్ ఫీల్డ్ వాళ్ళు ఈ విధంగా నలిగిపోయేటప్పుడు డీజిల్ లీటర్ మీద ఒక 4 రూపాయలు 5 రూపాయలు పెంచుకుంటా పోతా ఉంటే వాళ్ళు ఏ విధంగా బతకాల అది దాని గురించి గవర్నమెంట్ కొంచెం ఆలోచించి వాళ్ళకు కొద్దిగా గత ప్రభుత్వంలో ఎలా ఉండేది పరిస్థితి గత ప్రభుత్వం కూడా బాగానే ఉంది పర్లేదు కానీ ఇంత దారుణంగా ఏం లేదు ఇప్పుడు బండి ఎక్కడ కనపడితే అక్కడ ఈ ఆర్టీఓలు అయితేనేమి వీళ్ళు ఆపి కేసులు రాయడం ఫోటోలు తీయడం కేసులు రాయడం ఈ విధంగా జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి ఇవన్నీ కట్టాలా బళ్ళే తిరగలేని పరిస్థితి ఇంకా ఒక 5-6 నెలలు కూడా బళ్ళు తిరగలేవు వాళ్ళు బ్రతకడమే కష్టంగా ఉంటే ఆడంటే ఆడ బళ్ళు ఆపేసి ఫైనల్ రాయడం ఎక్కడ బళ్ళు పెట్టుంటే నో పార్కింగ్లు అనడం ఇంత దారుణంగా చేసి వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ కొద్దిగా కనుకరించి మోటార్ ఫీల్డ్ వాళ్ళకి ఆ డీజిల్ రేట్లు అవన్నీ కొద్దిగా తగ్గించి ఈ ట్యాక్స్లో ఉండే ఆ ఫైన్స్ అన్ని తీసేస్తే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు అది మన చేతిలో పని ఏం కాదు మనం చెప్తే వచ్చేదేం కాదు జనాలు ఎవరి మనసులో ఏముందో మనకు తెలియదు కాకుంటే నాకైతే అంత ఇదేం లేదు జనాల్లో ఎవరి మనసులో ఏ విధంగా ఉందో రేపు ఎవరికి ఓటేస్తారనేది మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడే పరిస్థితి ఏం కాదు మేము ఎవరికైతే మోటార్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఈ విధంగా జరిగింది మాకు అన్యాయం జరిగింది దాన్ని కొద్దిగా సవరించి జనాలకు న్యాయం చేస్తే చాలు అండి థ్యాంక్ యూ ఇప్పుడు అదే ఉందన్న ఏదైనా ఒకటి దానికి ఒకటంటే ఏం చెప్పలేను అది వైఎస్ఆర్సీపీ అన్న తెలిసి ఇది అమ్మ ఒడి కానీ విద్యాదీవెన కానీ నెక్స్ట్ లేడీస్కి సంబంధించి ఇంకా చేయూత అన్నీ బాగానే ఉపయోగపడుతున్నాయి వాలంటీర్ వ్యవస్థ పనితీరు ఎలా ఉంది బాగా పనిచేస్తున్నారు వాళ్ళు పనిచేస్తున్నారు కాకపోతే కొంతమంది అంటే రాని వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో సరిగ్గా రాయడం కూడా రాని వాళ్ళు ఉన్నారు వాలంటీర్ జాబ్ ఇచ్చేటప్పుడు కొంచెం చూస్తున్నాయి వాళ్ళు అంతే ఈసారి టీడీపీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది మా లక్ష్మీ గారు ఉన్నారు మరి ఉన్నారు ఈసారి గెలిచే అవకాశం ఉందా సానుభూతి లేదన్న నాకంత ఐడియా లేదు దాని గురించి బీజేపీ ఉంది తెలంగాణలో ఇప్పుడు గెలిచింది కదా కొన్ని ఇప్పుడు గెలిచింది ఆంధ్రాలో కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి లేదన్న అంత ఐడియా లేదు వాటి గురించి నాకైతే జనసేన పార్టీ ఉంది అర్థం చెప్తారా వైసీపీ వైసీపీ